ఫలానే మీరు జరిగినాయి అని చెప్పి చెప్పిన తర్వాత జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా మన దృష్టికి రావాలి. అట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? గుడ్. సో ప్రతి గ్రామంలోకి మనం పోయినప్పుడు, ప్రతి ఇంటికి మనం తిరిగినప్పుడు దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ దేర్, దట్ ఎస్, దేవుడి దయతో గతంలో ఎప్పుడూ చేయని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ట్రాన్స్పరెంట్గా ఒక పద్ధతి ప్రకారం చేయగలుగుతున్నాము, చేసినాము అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు మనకుంది. ఇక టేక్అవే పాయింట్స్ ఏంటివి అంటే, ఖచ్చితంగా 20 రోజుల పాటు ఖచ్చితంగా మీ టైం కేటాయించాల్సిందే. ప్రతి సచివాలయము కనీసం 2 నుంచి 3 రోజులు కనీసం అంటే ఖచ్చితంగా తిరిగేట్టుగా కార్యాచరణ జరగాల్సిందే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖచ్చితంగా జరిగేట్టుగా కూడా, అక్కడే గ్రామంలోనే ఉంటూ జరిగేట్టుగా కూడా ఖచ్చితంగా చేయాలి. 20 రోజుల పాటు ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఉండే కార్యక్రమం ఖచ్చితంగా జరగాల. దేవుని దయవల్ల మనం ఒక గొప్ప మంచి ఏం జరిగింది అని అంటే, ప్రతి ఇంటికి కూడా మంచి చేసినామని తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి మనకుంది. ఇది ఒక పెద్ద మంచి, ఒక పెద్ద మార్పు జరిగింది. ఖచ్చితంగా చూడండి, ప్లస్ ప్రతి గ్రామంలోనూ మనం చేసిన అభివృద్ధి అనేది క్లియర్ కట్గా గ్రామంలోనే కనిపిస్తూ ఉంది. ఆర్బీకేలు అయితేనేమి, విలేజ్ క్లినిక్ అయితేనేమి, నాడు నేడు స్కూల్స్ అయితేనేమి, గ్రామ సచివాలయం అయితేనేమి, ఇవి కంటికి కనిపిస్తూ ఉంటాయి. గ్రామంలో కూడా ఇంతకుముందు ఇది లేవు, ఈరోజు ఉన్నాయి. ఇది అభివృద్ధి కాకపోతే ఏమిటి అనేది కూడా అర్థమయ్యేట్టుగా కూడా చెప్పగలుగుతాం.